హాయ్ ఫ్రెండ్స్, మధు జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, హెడ్ క్వార్టర్స్ నార్థన్ కమాండ్ నుంచి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. సో చాలా చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ విడుదలైనందుకు. చూడండి, ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడండి, మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది. సో మనకు 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వాళ్ళకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకునే గొప్ప అవకాశం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్కరు, అంటే ఆడవారు మరియు మగవారు ఇద్దరు కూడా ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు అన్నమాట. కేవలం రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ జాబ్స్కి ఎంపిక చేయడం జరుగుతుంది, ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. అలాగే ఈ నోటిఫికేషన్ మనం అప్లై చేసుకోవడానికి 1 రూపాయి కూడా ఫీజు పే చేయన అవసరం లేదు, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. సో ఇక ముఖ్యమైన విషయం చూసినట్లయితే, ఈ యొక్క నోటిఫికేషన్లో మనకు మెటీరియల్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, లోయర్ డివిజన్ క్లర్క్, ఫైర్మెన్, మెసెంజర్, మల్టీటాస్కింగ్ స్టాఫ్, అలాగే ట్రేడ్స్మెన్ మెట్ ఉద్యోగాలు విడుదలయ్యాయన్నమాట. టోటల్గా చూసుకుంటే 130 ఉద్యోగాలన్నీ మనకు విడుదలయ్యాయి ఫ్రెండ్స్. చాలా చాలా మంచి అవకాశం అన్నమాట. ఇక మనము పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ అని మీకు చెప్తాను ఇప్పుడు. మెటీరియల్ అసిస్టెంట్ ఉద్యోగానికి డిగ్రీ పాస్ అయితే చాలు, ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, మీరు అప్లై చేయొచ్చు అనమాట. మనకు స్టార్టింగ్ శాలరీనే 29,200 రూపాయలు అనేది ఇస్తారు. ఇక అలవెన్సెస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో అన్నీ ఉంటాయి. సో ఇక ఫార్మసిస్ట్ ఉద్యోగం చూడండి, మీరు ఇంటర్మీడియట్తో పాటు 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసి ఉండాలి ఫ్రెండ్స్. మీకు స్టార్టింగ్ శాలరీ 29,200 రూపాయలు. ఇక లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగానికి చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, దాంతోపాటు నిమిషానికి 35 పదాలు మీరు ఇంగ్లీష్లో టైప్ చేయగలిగుండాలి, అది కంప్యూటర్లో అనమాట. మనకు స్టార్టింగ్ శాలరీ 20,000 రూపాయలు ఉంటుంది. ఇక ఫైర్మెన్ చూసినట్లయితే 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఎటువంటి అదర్ క్వాలిఫికేషన్స్ అలాగే ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, 10th క్లాస్ పాస్ అయితే చాలు, అప్లై చేయొచ్చు. మనకు స్టార్టింగ్ శాలరీ అనేది 20,000 రూపాయలుగా ఇస్తారనమాట. చూడండి, ఈ ఫైర్మెన్ ఉద్యోగానికి కేవలం మగవారు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక మెసెంజర్ ఉద్యోగం చూసుకోండి, 10th క్లాస్ పాస్ అయితే చాలు, మనకు స్టార్టింగ్ శాలరీ 18,000 రూపాయలు అనేది ఉంటుంది అనమాట. ఇక మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అవ్వాలి అంతే, మనకు స్టార్టింగ్ శాలరీ 18,000 రూపాయలు ఉంటుంది. ఇక ట్రేడ్స్మెన్ మేట్ ఈ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఈ జాబ్స్కి కూడా అప్లై చేయొచ్చు. మనకు స్టార్టింగ్ శాలరీ అనేది 18,000 రూపాయలు ఉంటుంది. స్టూడెంట్ ఫ్రెండ్స్, మనకు ఇవి బేసిక్ పేస్ అనమాట. ఇక మనకు డిఎన్ఎస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ ఇలాంటివన్నీ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేరినట్టయితే మనము స్టార్టింగ్ శాలరీసే 25,000 అబోనే తీసుకోవచ్చు అనమాట. ఇక మనకు ఈ యొక్క జాబ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. మెటీరియల్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చేసరికి 5 ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 5 ఉద్యోగాలలో 4 ఓపెన్ కేటగిరీ, 1 ఓబీసీకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు డీటెయిల్గా నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. నేను టోటల్గా ఎన్ని ఉన్నాయి, ఏ యొక్క వ్యాకెన్సీ అని చెప్తాను. ఫార్మసిస్ట్ అనేది 1 విడుదలైంది, ఎల్డీసీ 2 విడుదలయ్యాయి, ఫైర్మెన్ 32 విడుదలయ్యాయి, మెసెంజర్ 2 విడుదలయ్యాయి, ఎంటీఎస్ 1, ట్రేడ్స్మెన్ మేట్ 87. సో అన్నిటికంటే ఎక్కువ ట్రేడ్స్మెన్ మేట్ అనమాట. సో టోటల్గా మనకు 130 ఉద్యోగాలనే విడుదలయ్యాయి ఫ్రెండ్స్. ఇక చూడండి, ఈ జాబ్స్కి మనము అప్లై చేసుకోవడానికి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫార్మట్ అనేది నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని అప్లై చేయొచ్చు అనమాట. మనకిది లాస్ట్ డేట్ వచ్చేసరికి 10th అక్టోబర్ లోపల మనం ఇది ఆఫ్లైన్లో స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ లేదా ఆర్డినరీ పోస్ట్ ద్వారా కూడా పంపించచ్చు అనమాట. వెంటనే మీరు అప్లై చేసుకోండి. అంటే చూడండి, ఇది సెప్టెంబర్ 22 నుంచి అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. సో అప్పటి నుంచి 21 రోజుల్లో అప్లై చేసుకోవాలి. అంటే 10th అక్టోబర్ వరకు లాస్ట్ డేట్ టైం ఇచ్చారనమాట. సో అంతవరకు మనకు ఏజ్ అనేది కన్ఫామ్గా ఇవ్వలేదు, ఎంత ఏజ్ ఉండాలి అని చెప్పి. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే, అప్లికేషన్ ఫార్మాట్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో పెట్టలేదన్నమాట. సో ఆ రెండు కూడా నేను 22 ఈ లోపల ఎప్పుడైతే అఫీషియల్ వెబ్సైట్లో పెడతారో అప్పుడు మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. మీరు అప్పటి నుంచి ఖచ్చితంగా రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపేయండి, ఎందుకంటే టైం చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఈ జాబ్స్కి చూడండి, రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారనమాట, కేవలం రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా, ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. చూడండి సార్, మనం పంపించాల్సిన అడ్రస్ ఏంటి అంటే, కమాండింగ్ ఆఫీసర్ CO, 8 MTN డివిజన్ ఆర్ట్ యూనిట్, పిన్కోడ్ నెంబర్ 909008, కేర్ ఆఫ్ 56 APO అనే అడ్రస్కి మీరు పంపించవలసి ఉంటుంది. www.indian.army.nic.in వెబ్సైట్లో మీరు చూడొచ్చు అనమాట మిగతా విషయాలన్నీ కూడా. సో ఫ్రెండ్స్, చాలా చాలా మంచి నోటిఫికేషన్ అనమాట. ఇట్లాంటి నోటిఫికేషన్ చాలా అరుదుగా విడుదలవుతుంటాయి. ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లై చేసుకోండి ఈ జాబ్స్కి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మధు జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.